అంటే నేను లాస్ట్ ఎందుకు మాట్లాడదాం అనుకున్నా అంటే నాకు ఇట్లా టెక్నికల్ మంచి విషయాలు ఐ డోంట్ హ్యావ్ సచ్ థింగ్స్ టు సే వాలెన్స్ బట్ బేసిక్లీ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేమందరం ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు స్కూల్లో చిన్నపిల్లలుగా తిరిగి తర్వాత పెద్దగా అయ్యి జాబ్స్ చేసినప్పుడు ఏదో సీరియస్గా వర్క్ గురించి మాట్లాడుతూ అరే ఏంద్రా మనం జాబ్లు చేస్తూ సంపాదిస్తూ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంకా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అట్లా కూర్చొని మాట్లాడుతుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది. సడన్గా మేము కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని మా సినిమా గురించి మాట్లాడడం, మా సినిమా సక్సెస్ అయిందని చెప్పడం, మోర్ దెన్ ద ఫిల్మ్ నాకు లైక్ ఐ నో దిస్ ఐ నో హిమ్ సిన్స్ 6+ ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ నుంచి మేము అంటే చిన్న చిన్న బార్లల్లో కూర్చొని ఫస్ట్ ప్లే గుర్తుందని యా ఆర్ థియేటర్ ప్లేస్లో వర్క్షాప్ చేస్తూ ఇంకా ఒక బార్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో తెలియద్దు ఇప్పుడు మీ డాడీకి తెలిసిపోతాయి మళ్ళీ బెల్ట్ గేమ్ బెల్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్. అండ్ హౌ వి పిక్ ఫ్రమ్ ద మెనూ ఆల్సో ఈరోజు ఆఫర్ ఏ బియర్ మీద ఉంది అండ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటాం మెనూ ప్రైస్ లిస్ట్ చూసుకొని ఇది కాదు ఆయన వచ్చి ఏం కావాలి సార్ మీకు అంటే ఆఫర్ 1+1 దేనిపైన ఉంది అది చెప్పు. అండ్ టాకింగ్ అబౌట్ అంటే ఆడిషన్లకు వెళ్ళి రిజెక్షన్లు అయ్యి అసలు అవుతుందా కాదా అని ఐ డోంట్ నో ఇఫ్ ఐ మై డాడ్ మేము ఇద్దరం ఫస్ట్ ఒక సినిమాకి ముందు కూడా ఒక థియేటర్ ప్లే చేసామన్నమాట. దానికి ఒక నెల రోజులు వర్క్షాప్ చేయించి మా ఇద్దరికి ఒక రోల్ మీద ఆశ ఉండింది. సో సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా కాస్ట్ అనౌన్స్ చేస్తుంటే వెళ్తే అది మా ఇద్దరికి కాకుండా ఇంకెవరికి వచ్చింది. సో రేపటి నుంచి రిహర్సల్స్ రండి అంటే నేను ఓకే అని చెప్పి వెళ్ళలేదు. వెళ్ళాక మళ్ళీ ప్లే నాడు విజయ్ కలిసిన అనమాట. ఏంటి ఎట్లా వచ్చింది ప్లే అంటే నేను కూడా బోలే బ్రో అన్నా. ఏంది ఏంది ఇంది పోలేదా అంటే ఇద్దరు అలా బోత్ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఇన్ థియేటర్ లైక్ దట్ వెళ్ళకుండా బై నాట్ డూయింగ్ థియేటర్ రోల్ బట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కలిసి చేసాము అంటే సో మచ్ ఆఫ్ అవర్ లైఫ్ యాజ్ అ అంటే ఒక యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఒక జర్నీ ఉంటుంది. వెన్ యూ హ్యావ్ నో వన్ వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ యు ఆర్ జస్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంతే. మనలాగా మన సేమ్ జర్నీ మీద వెళ్తున్నాడు. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీథింగ్ మాలాగా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటుండే. సో మెయిన్లీ యూ టాక్ టు ఈచ్ అదర్, షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈచ్ అదర్. అండ్ ఒక టైంకి మై కెరియర్ టుక్ ఆఫ్ అండ్ టుడే ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ దట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఇట్. ఇంకోడు వచ్చేసిండు, ఇంకోడు మనోళ్ళు వచ్చిండు అని. అండ్ వెన్ ఐ మేడ్ ఇట్ ఐ ఆల్వేస్ న్యూ దట్ అరే మనోళ్ళు వస్తే మనం థియేటర్ చేసేటప్పుడే మనోడు ఈ స్కిల్ టాలెంట్ ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ సూపర్బ్ అట్ వాట్ హీ డస్. నాకు ట్వీట్ సినిమా రిలీజ్ అవుతుంటే ట్వీట్ వేసిన మనోడు మెసేజ్ పెట్టిండు ఫుల్ ఇమోషనల్ అయ్యి ఇట్లా ఏడుస్తూ ఒక 10 సెకండ్స్ పాజ్తో విజయ్ ఆ మెసేజ్ చాలా ఇమోషనల్గా పెట్టిండు. నేను ఎందుకు ఇంత ఇమోషనల్ అవుతున్నా నువ్వు బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నేనేమన్నా అంటే అరే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రేపు మనం సెలబ్రేట్ చేస్తున్నాం అసలు ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్ బికాజ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ హీఈస్ మెంట్ ఫర్ యాక్టింగ్. అండ్ people who see vidi performance chuste character lu rastaru and there is one huge and vidla industry lo ever leru basically the kind of ante mem andaram oka evening galuste he is the center of that evening. He is making us all laugh. He is a storyteller and he is a performer and I strongly believe that Srinivas, agent Srinivas Atreya, I'm really happy for this success.
బట్ ఇట్స్ ఓన్లీ జస్ట్ అ స్టార్ట్. చాలా కథలు చూస్తారు. ఆల్రెడీ మనం నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తుండే వెరీ సూన్. అది ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేయకుండా అనౌన్స్ చేయకండి, రేపు బాక్స్ ఆఫీస్ తక్కువ ఉందంటే మార్చేస్తారు. సో ఈ స్టార్టింగ్ అండ్ ఐ నో స్టార్టింగ్ వన్ మోర్ ఫిల్మ్ అండ్ చాలా మంచి కథలు, చాలా మంచి రోల్స్, వన్ మోర్ న్యూ స్టైల్ ఆఫ్ పర్ఫార్మింగ్, న్యూ టేక్ ఆన్ ప్రమోషన్స్. ఇఫ్ యూ సీ మనోడ్ ప్రమోషన్స్ చూసినా కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ రిఫ్రెషింగ్ టు హ్యావ్ ఎమ్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. అరే మన స్కూల్లో మనకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ భరించలేకపోతున్నాయి, ఇక నువ్వు కూడా వస్తే అంత బ్యాచ్ కలిసి చిల్లు కావచ్చు అవార్డు ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్. సో ఇట్స్ నైస్ మన ఫ్రెండ్లు, మనకు తెలిసిన వాళ్ళు మన మనమున్న చోటుకి వస్తే మనకు చాలా నచ్చుతుంది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ప్రౌడ్ అండ్ ఇంకా మనోడు ప్రమోషన్ అండ్ దీంట్లో ఉన్నాడు కానీ యాజ్ సూన్ యాజ్ యూ డన్ వీ షుడ్ ఆల్ ఫుల్ ఫుల్ ఆన్ చిల్. నువ్వు మళ్ళీ ఎడవకు. నేను అదే నేను ఎడవకూడదని ఫిక్స్ చేసిన, కానీ మనోడు ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్, నేను ఎప్పుడు మేము ఇందాక కూర్చున్న బార్లలో కూర్చున్నప్పుడు ఈ ఈ విజువల్ చాలాసార్లు ఇమాజిన్ చేసాం. అంటే ఈ విజువల్ లిటరలీ ఏంట్రా బాబు మనం ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నా కూడా ఈ విజువల్ రావట్లేదు, ఇవాళ ఆడియన్స్లో ఆ రియాక్షన్, అది ఎన్నోసార్లు మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ మేము అది ఎప్పుడో చూసేసాం అది. కానీ ఎన్ని ఇయర్స్ చేస్తున్నా కూడా ఏంటి రావట్లేదు, మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా ఆడిషన్స్లో, మన యాక్టింగ్లో ఏమైనా అని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్న జోన్ అనమాట అది. సో నేను బాంబేకి షిఫ్ట్ అయ్యి అక్కడ యూట్యూబ్ వీడియోస్లో పనిచేస్తూ ఆడిషన్స్ చేస్తూ ఎక్కడ రిజల్ట్స్ రాక అన్ని చోట్ల ఏంది బాధిస్తున్నావు కానీ నోబడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ అ ఫిల్మ్. సో ఒక ఆల్మోస్ట్ ఆ జోన్లో ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది, మనం కరెక్ట్ చేస్తున్నామా, మనకు ఉందా నిజమైన స్కిల్, పేరెంట్స్ సొసైటీ ప్రెజర్ కానీ. సో నేను ఆ జోన్లో ఉన్నప్పుడు పెళ్లి చూపులు ఓపెనింగ్ డే టాక్ వచ్చిందనమాట. సో మా ఇంట్లో నేను అప్పటికి ఫస్ట్ డే చూడలేదన్నమాట. సో మా ఇంటి నుంచి ఇమీడియట్లీ ఫోన్ వచ్చింది, పెళ్లి చూపులు సూపర్ హిట్ అయిపోయింది అనగానే ఇంకా నాకు జెర్సీలో నానిగారిది ఒక సీన్ ఉంటుంది చూడండి ట్రైన్ బయట, నేను ఆ సీన్ వేసుకుంటున్నాను అనమాట మామూలు. వెంటనే హైదరాబాద్ వచ్చి తర్వాత చూసి అంటే మామిడి పొగిడితే బాగుండదు అనుకుంది. సో నాకేంటంటే తరుణ్ ఇప్పుడు మేము చూస్తున్న ఈ ఈ న్యూ ఏజ్ సినిమాకి ఫాదర్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా, ఫాదర్ మా గాడ్ ఫాదర్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా తరుణ్, నేను స్వరూప్ అసలు ఈ సినిమా స్వరూప్ తరుణ్ వస్తున్నాడనే కానీ కొంచెం షేక్ అయినా ఉన్నా. సో ఈ మా అందరికి ఆ వేవ్ తీసుకొచ్చింది తరుణ్ ఒకసారి. ఆ వేవ్ సెకండ్ సినిమాలో ఆడిషన్ చేస్తే వద్దన్నాడు. యా అంత అండి, ఇట్లాంటివి అంత సీన్ లేదులే కానీ. సో నేను ఆ జోన్లో ఉన్నప్పుడు దాని తర్వాత కూడా నాకు ఎప్పుడు ఒక భయం ఉంటుంది, ఏంది మనం మా మమ్మీ అంటుంది మనల్ని మనం బొడుకు పొగుడుకోకూడదని. దాని తర్వాత మీరు ఎవ్రీ ఫిల్మ్ దట్ యు సా ఆఫ్ విజయ్ అండ్ ఎవ్రీ సూపర్ హిట్ దట్ యు గేవ్ హిమ్, మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఆ బిలీఫ్ స్టార్ట్ అయింది. అండ్ దిస్ మీ ఐఎమ్ జస్ట్ అ మెటఫర్ హియర్, నాలాగా ఎంతోమంది ఆర్టిస్ట్ ఉంటారు నాకంటే బెటర్గా చేసే ఆర్టిస్ట్ ఉంటారు అండ్ దే ఆర్ ఆల్ ఇన్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. సో ఎవ్రీ టైమ్ యూ గేవ్ సో మచ్ లవ్ టు విజయ్, ఆల్ ఆఫ్ అస్ నాట్ జస్ట్ యాక్టర్స్ రైటర్స్ డైరెక్టర్స్ ఈవెన్ తరుణ్ పీపుల్ లైక్ తరుణ్, ఇట్ జస్ట్ మేడ్ అస్ ఫీల్ ఐ థింక్ ఇట్స్ పాసిబుల్, ఐ థింక్ ఇట్ క్యాన్ బి డన్. ఆ హోప్ ఆ మోటివేషన్ అనేది మీరు మా విజయ్కి ఇచ్చినందుకు ఐడ్ లైక్ టు రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ అండ్ దిస్ ఫిల్మ్ ఆల్సో వెన్ స్వరూప్ కేమ్ టు మీ, వీళ్ళు క్రియేట్ చేసిన ఆ జోను తెలుగు సినిమాలో స్టార్ట్ అయిందని ఆ నమ్మకంతో సర్లే ఒక ఏజెంట్ సాహి శ్రీనివాసాత్రి అనే స్క్రిప్ట్ అటెంప్ట్ చేద్దామన్న ధైర్యం కూడా నాకు వచ్చింది. అండ్ స్వరూప్ ఆఫ్ కోర్స్ హిస్ స్క్రిప్ట్ వాస్ సో బ్రిలియంట్ దట్ వీ థాట్ ఓకే ఐ థింక్ వీ షుడ్ మేక్ దిస్ ఫిల్మ్. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ హెస్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ సేయింగ్ సచ్ నైస్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. సూపర్ జాబ్. మనోడు సుహాస్ ఏడు సుహాస్ రాబాయి సందీప్, దిస్ బాయ్ ఆల్సో చాలా చూసి చూడబోతుండ్రు సుహాస్ని, సూపర్ చేసిండి సినిమాలో, మజిలీలో చూశారు, మళ్ళీ మా డియర్ కామ్రేడ్లో కూడా గట్టి రోల్ చేస్తుండు, యూట్యూబ్లో చాలా రోజుల నుంచి బ్యూటిఫుల్ వర్క్ చేస్తుండు.
యూట్యూబ్ లో ఎప్పటి నుంచో నేను చూస్తున్నా ఇంత సూపర్ టాలెంటెడ్ బాయ్, వీడు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అని సడన్లీ ఈస్ డూయింగ్ వన్ స్ట్రీక్ ఆఫ్ ఫిల్మ్స్. ఇంకోటి తెలుసా, మనోడు మజిలీ చూసేసి వచ్చి మా సెట్ మీద అన్న హిట్ అన్నాడు. మళ్ళా ఏజెంట్స్ సాయి శ్రీనివాస్ ఆత్ర చూసి హిట్ అన్నాడు పక్క. అంటే అరే డౌట్ లేదన్నాడు. ఇప్పుడు అర్జెంట్గా మా సినిమాలన్నీ చూసి ఒక రివ్యూ ఇచ్చేసే నెత్తున్నా. బట్ సూపర్ జాబ్, అన్నీ ఇప్పించేద్దాం మనకి. సారీ ప్లీజ్. ఒక ఫుల్ మీల్ సాటిస్ఫాక్షన్ అండి. సో ఐ నో నవీన్ ఫ్రమ్ వెరీ లాంగ్, ఒక 6-7 ఇయర్స్గా తెలుసు. మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఇందాక విజయ్ చెప్పినట్టు ఒక పార్టీలో కలిశాను అండ్ అక్కడ నిజంగా తనే సెంటర్ అయ్యి అరే ఏంటి అసలు అలా నేను కూర్చోబెట్టేశాడు మా అందరినీ తన స్కిల్ తోటి. ఇప్పుడు నాకు అన్ని పార్టీ ఆఫర్లు ఎక్కువ వచ్చేటట్టు సినిమా ఆఫర్. ఇఫ్ యూ రిమెంబర్ దట్ వాస్ వెస్టిన్. సో అంటే అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ వస్తారు కదా వాళ్ళతో చియర్స్ చియర్స్ అని కొట్టి. లేదు అదేదో ఆఫర్ ఉంది, యాక్చువల్లీ సమ్ కార్డ్ వాస్ దేర్ సంబడి సండే బ్రంచ్ ఆఫర్. But it was amazing, Naveen, to look at you on screen. And Swaroop, amazing actually. And score, fantastic. Yeah, that's about the film. And I'm going to watch it again with my family. Hey. Hi, Nenu. This is J.D. Chakravarti. Please subscribe to Film Jalsa. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi, everyone. This is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.